నమస్తే, వెల్కమ్ టు కాచం కామెంట్స్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. రైతులు పండించిన పంటను కొంటారా లేదా అనే ఒకే ఒక్క అంశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై దూకుడు పెంచింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల తదనంతరం పెట్రో మంటలు ఒక్కసారిగా నింగిని తాకుతున్నాయి. ఇంకోవైపు విద్యుత్ ధరలు శిరోభారంగా మారుతున్న ఈ తరుణంలో ఈ వారం కాచం కామెంట్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా అనే విషయంపై తర్జన భర్జనలు రాష్ట్ర ప్రభుత్వంతో ధర్నాకు దిగింది. సాక్షాత్తు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక చేసేదేమీ లేక ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై మొండి వైఖరి చూపిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా అంటూ ఆ బృందం బాగానే అడిగింది. ఇదంతా బాగానే ఉన్నా అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం చూస్తే నేరుగా దాన్ని స్వీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రుల బృందానికి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ఇక వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ కోటి ఎకరాల తడి తాగుతుంది అని గొప్పగా చెప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మరి కోటి ఎకరాల్లో పండించిన పంటను ఎవరు కొనాలి సార్ అనే విషయంపై రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే ఆలోచన విధానంపై తెలంగాణ ప్రభుత్వం తలా మునకలవుతోంది. అయితే రాష్ట్ర మంత్రులు మాత్రం తమ రాష్ట్రానికి ద్రోహం చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ల ఇంధన ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. సగటు కుటుంబాలపై బీజేపీ ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతుంది అంటూ ఘాటు విమర్శలు చేస్తూ ధర్నాలు చేస్తున్నాయి. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా పెట్రో మంటలు మాత్రం నింగిని తాకుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పెట్రో మంటలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా ప్రజలకు మద్దతుగా ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. ఇక ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలకు మోడీ దిష్టిబొమ్మను దానం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై సపది ప్రేమ చూపిస్తుంది అన్న అనుమానాలు నిజమవుతున్నాయి. తాజాగా 5 రాష్ట్రాల ఎలక్షన్లు పూర్తయిన తర్వాతనే అనుకున్నట్టుగానే బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేస్తోంది. ఒకరోజు కాదు, 2 రోజులు కూడా ఇదే పెట్రోల్ మంటలు తాకుతూనే ఉన్నాయి. అయితే సాధారణ ప్రజలు మాత్రం ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తప్పదు కదా మరి ఎలాగైనా ఆఫీసులకు వెళ్ళాలి అంటూ అధిక భారాన్ని మోసుకుంటున్నామంటూ వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కొట్టుకుపోతుందనే నానుడి గట్టిగా వినబడుతోంది. ఇక 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. అలాగే తెలంగాణ మంత్రులు కూడా రాస్తా రోకాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రశ్నలు సంధించినా కేంద్ర ప్రభుత్వం ఏమీ చెల్లించడం లేదని ఆరోపణల మధ్య యథావిధిగా పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోతూనే ఉండడంతో సాధారణ ప్రజలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రతుకును వెల్లదీస్తున్నారు. ఇక విద్యుత్ ధరలు వచ్చే నెల నుంచి 50% పెరగనున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ ఎండాకాలాన్ని ఎలా భరించాలి దేవుడా అంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో విద్యుత్ ధర ఎంత పెరుగుతుందా అని ఆయా మీడియా ఛానళ్లు మొత్తుకుంటూనే ఉన్నాయి. పేదలు, నిరుపేదలు, సగటు ప్రజలు పెరగనున్న విద్యుత్ ఛార్జీలతో బ్రతికేది ఎట్లా అంటూ వామపక్షాలు తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయనుంది? రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలలో చీకటి ఒప్పందాలకు, డిస్కిములకు పాల్పడి అప్పుల భూమిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టివేస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా చాప కింద నీరులా ధరలను పెంచుతూ వస్తోంది. అయితే ఏప్రిల్ నెల నుంచి 50% అధిక రేటును పెంచడం తథ్యమనిపిస్తోంది. ఇదే గనక నిజమైతే ఏప్రిల్లో, మేలో కరెంటు బిల్లుల మోతతో సగటు జీవిపై విద్యుత్ వాతలు పడడం ఖాయం.
ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని కాస్త కుదుట పడుతున్న తరుణంలో ఇలా ఒకదాని వెంబడి ఒకటి నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడంతో ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు అంటే చీ అని చీదరించుకునే ఆలోచనలతో ప్రజలు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని బాహాటంగానే సోషల్ మీడియాలో వెలిబుచ్చుతున్నారు. ఒకేసారి ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు అలాగే విద్యుత్ ఛార్జీలు పెరగడంతో బ్రతుకు జీవుడా అంటోంది సగటు మానవ జీవితం. ఆదాయం తక్కువ, ఖర్చులో ఎక్కువ అవుతున్నా నేటి తరుణంలో బ్రతికేదెట్లా అనే ఆలోచనలతో కొంతమంది తమ జీవితం మీద విరక్తి చెందుతున్నారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటారా లేదా అన్న ఆలోచనలతో మరో యుద్ధానికి తెరలేపుతోంది. ఇవన్నీ గమనిస్తే రాజకీయానికి లబ్ధి చేకూరే అంశాలలో రాజకీయ పార్టీలు తెగ బిజీ అయిపోతున్నాయి. సగటు మనిషి ఆర్థిక అవసరాలను మెరుగుపరిచే విధానంలో ఏ రాజకీయ పార్టీ లేదా అనేది సత్యం. ఇది ఇవాల్టి ఈ వారం కాచం కామెంట్స్. మరో వారం మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ కల్పన.